వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సంఖ్య తక్కువైనా మనం 10 మంది అయినా కూడా 10,000 మందిగా ఊహించుకున్నాం. అది ఎప్పుడు ఉంది కంటే అది ఎప్పుడు ఉన్నది ఏమో. కాబట్టి ఇది ఇలాంటి సమావేశాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి మన భారత హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి గారు ఈ వేడుక సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ అధ్యక్షుడు ఉమ్మలగడ్డ గారికి వారికి స్వాగతం తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిద్దాం. ఇది సంఖ్య తక్కువని అనుకోకండి సార్, ఎందుకంటే మేము ఇప్పుడు దాన్ని రికార్డ్ చేసుకొని ఎప్పుడు తీసుకుంటా కొద్దిగా మా అంశాలను మేము సేకరించుకొని వచ్చే జూలై నుంచి మేము కాలేజీల్లో స్కూళ్ళల్లో మాకు చెప్పడం అలవాటు ఉంది. కాబట్టి దాన్ని తప్పకుండా వారికి చేరవేసే కొందరైనా మారడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా కాలేజీల్లో 100, 200, 300, 400 దాకా సంఖ్య ఉంటుంది. 600 కనీసం 10 మంది మారినా మనకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇలాగే ప్రచారం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మీరు ఎలాంటి సంకోచం దాకా అనుకుని ఈ అంశాలను మొత్తం మాకు చేరవేస్తే మేము తప్పకుండా దీంట్లో ప్రచారకులుగా ఉంటాము, తప్పకుండా హేతువాదులుగా ఉంటాము. ఆచరణలో కానీ ఆలోచనలో కానీ తన చేరవేయటంలో కానీ మేము తప్పకుండా దీన్ని పాటిస్తాము, దాన్ని ఆచరిస్తామని ఇక్కడ వచ్చారంటే మనం వాళ్ళు